హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజు. మీరు చూస్తున్నారు రాజు టెక్ టీవీ. ఫ్రెండ్స్, వీడియోలో మన యొక్క పిఎం నరేంద్ర మోడీ గారు వన్ నేషన్ వన్ రేషన్ అనేది, అంటే ఒకే దేశం ఒకే రైస్ కార్డ్ అనేది ఉండాలనేసి ఆ యొక్క కార్యక్రమాన్ని అయితే చేపడుతున్నారు. సో అయితే దీనికి సంబంధించి కొన్ని కారణాల వల్ల, అంటే COVID-19 పరిస్థితుల వల్ల ఈ యొక్క కార్యక్రమాన్ని అమలు అనేది చేయకుండా ఆపేశారన్నమాట గతంలో. అయితే ఇప్పుడు దాన్ని అయితే అమలు చేస్తున్నారు. సో ఈ యొక్క వన్ నేషన్ వన్ రేషన్ కార్యక్రమాన్ని అమలు చేసే దిశగా మొట్టమొదటిగా పైలట్ ప్రాజెక్టుగా తెలుగు రాష్ట్రాలు అయితే ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే నిర్వహిస్తున్నారు. అంటే తెలంగాణకు చెందినటువంటి వారు ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్నా, ఆంధ్రప్రదేశ్కు చెందిన వారు ఎవరైనా తెలంగాణలో నివసిస్తున్నా సరే, సో వాళ్ళు ఎక్కడైనా సరే రేషన్ను తీసుకోవచ్చు. సో ఆంధ్రకు చెందిన వారు తెలంగాణలోనే తీసుకోవచ్చు, తెలంగాణ వారు ఆంధ్రలో కూడా తీసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే మొట్టమొదటిగా మన యొక్క తెలుగు రాష్ట్రాల యొక్క పైలట్ ప్రాజెక్ట్ కింద అయితే నిర్వహించారు. ఇందులో భాగంగా మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులో చాలామంది పేర్లు అయితే తీసేస్తున్నారు. సో యొక్క పేర్లు అనేది ఎందుకు తీసేస్తున్నారు, మీ పేరు అనేది మీ యొక్క రైస్ కార్డులో ఉందా లేదా అనే స్టేటస్ని మీరు ఎలా చెక్ చేసుకోవాలి అనే దాని గురించి లైవ్ ప్రాసెస్ అనేది ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. సో ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే దయచేసి వీడియో కింద మీకు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఫాలో అవుతుండండి. సో ఫ్రెండ్స్, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైస్ కార్డులకు సంబంధించి ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది. సో యొక్క నిర్ణయం గురించి మనం క్లియర్గా చూసుకున్నట్లయితే, రైస్ కార్డులో ఎంతమంది పేర్లు అయితే ఉంటాయో, సో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఆధార్ నెంబర్ అనేది ఆ యొక్క రైస్ కార్డుకి అనేది సీడింగ్ అనేది చేసి ఉండాలి. అంటే ఆధార్ నెంబర్ అనేది రైస్ కార్డుకి ఖచ్చితంగా లింక్ అయి ఉండాలి. అలా గనక లింక్ అనేది లేకపోతే వాళ్ళ పేర్లన్నీ కూడా తీసేస్తుంది. సో ఇలా ఎందుకు చేస్తుంది అన్న దాని గురించి మనం క్లియర్గా చూసుకున్నట్లయితే, కొంతమందికి అయితే ఒకే రైస్ కార్డు కాకుండా 4-5 రకాల రైస్ కార్డులలో నేమ్స్ అయితే ఉంటున్నాయి. వాళ్ళకి ఆధార్ నెంబర్ అనేది లింక్ అనేది అవ్వకుండా వాళ్ళు రేషన్ సరుకులు అనేవన్నీ కూడా తీసుకుంటున్నారన్నమాట. సో ఇలాగేం జరుగుతుందంటే చాలా వరకు ఫేక్ అకౌంట్స్ అనేటివి ఉంటున్నాయి. సో ఈ యొక్క ఫేక్ అకౌంట్స్ని తొలగించే దిశగా మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే, రైస్ కార్డులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆధార్ నెంబర్ అనేది ఖచ్చితంగా రేషన్ కార్డుకి అయితే లింక్ అయి ఉండాలి. సో యొక్క రైస్ కార్డులో ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషికి కూడా ఆధార్ నెంబర్ అనేది సీడింగ్ అనేది అయి ఉండాలి. సో యొక్క ఆధార్ సీడింగ్ అనేది జరిగినట్లయితే, సో మిగిలి ఉన్నటువంటి రేషన్ కార్డులో ఉన్నటువంటి నేమ్స్ అన్నీ కూడా ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతాయి. సో అప్పుడు డిలీట్ చేసి జెన్యున్గా ఎవరైతే ఉంటారో, సో వాళ్ళకి మాత్రమే రేషన్ సరుకులు అనేవి అందించడం అనేది జరుగుతుంది. సో ఈ యొక్క దిశగా మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే, రేషన్ కార్డుకి ఆధార్ నెంబర్ ఎవరికైతే సీడింగ్ అనేది చేస్తూ ఉంటారో, సో వాళ్ళకి మాత్రమే మనకు ఈ దఫా నుంచి రేషన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగా ఎవరికైతే ఆధార్ అనేది సీడింగ్ అవ్వదో, సో వాళ్ళందరికీ కూడా రేషన్ అనేది ఇక్కడ నుంచి రాదు. సో ఇప్పుడు మనం మీ యొక్క రైస్ కార్డులో మీ పేరు అనేది ఉందా, మీ యొక్క ఆధార్ సీడింగ్ అనేది అయిందా లేదా అనే స్టేటస్ని చెక్ చేసుకునే ప్రాసెస్ అయితే ఇప్పుడు క్లియర్గా చూద్దాం. ఫ్రెండ్స్, మీకు ఈ యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇచ్చాను. సో ఆ లింక్ని మీరు క్లిక్ చేసుకున్నట్లయితే మీకు డైరెక్ట్గా ఈ యొక్క పేజ్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ యొక్క పేజ్లోకి మీరు వచ్చిన తర్వాత ఇక్కడ మీకు మీ యొక్క రైస్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నాకు తెలిసినటువంటి ఒక రైస్ కార్డ్ నెంబర్ అయితే నేను ఇస్తున్నాను. సో ఇక్కడ రైస్ కార్డ్ నెంబర్ అనేది ఇచ్చిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసుకున్న వెంటనే మీ యొక్క రైస్ కార్డులో ఉన్నటువంటి పేర్లన్నీ కూడా ఇక్కడ క్లియర్గా రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనం క్లియర్గా చూసుకున్నట్లయితే ఇక్కడ ఆధార్ ఉంటుంది, ఆధార్ కింద వచ్చేసి ఇక్కడ సీడెడ్ అనేది మనకు కనిపించాలి. సో ఇక్కడ మీకు సీడెడ్ అని కాకుండా మీకు ఇంకేదైనా సరే ఇక్కడ మెసేజ్ అనేది ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరేం చేస్తారంటే, మీరు మీ యొక్క గ్రామ వాలంటీర్ని కానీ లేదా మీ దగ్గరలో ఉన్నటువంటి సచివాలయం కానీ వెళ్ళేసి మీరు మీ యొక్క ఆధార్ నెంబర్కి మీ యొక్క రైస్ కార్డుకి అయితే సీడింగ్ అనేది చేయించుకోండి. సో తర్వాత ఇక్కడ మనం దీనికి సంబంధించి పైకి స్క్రోల్ చేసుకుంటా వచ్చినట్లయితే ఇక్కడ మనకు మీరు మీ యొక్క రైస్ కార్డు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అంతా కూడా ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. సో మీరు ఎవరనేది రేషన్ షాప్కి వెళ్ళేసి రేషన్ అనేది తీసుకుంటున్నారు, సో ఏమేమి సరుకులు తీసుకుంటున్నారు, సో యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మీకు మంత్లీ ట్రాన్సాక్షన్ సంబంధించి అంతా కూడా ఇక్కడైతే మీకు క్లియర్గా అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఎవరైనా మెంబర్ని మీరు మీ యొక్క రైస్ కార్డులకు యాడ్ చేసినా సరే, లేదంటే మీరు ఎవరైనా సరే డిలీట్ చేయించుకున్నా సరే ఇక్కడ మీకు కనిపిస్తుందన్నమాట క్లియర్గా, ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు ఎవరికైతే ఇక్కడ సీడెడ్ ఉంటుందో, సో నెక్స్ట్ మంత్ నుంచి వాళ్ళకైతే మాత్రమే రేషన్ అనేది ఇస్తారు. సో సీడింగ్ అనేది లేకపోతే ఖచ్చితంగా మీకైతే రేషన్ అనేది రాదు. సో కాబట్టి మీకు రేషన్ అనేది కావాలనుకున్నట్లయితే మీ యొక్క వాలంటీర్ దగ్గరికి వెళ్ళేసి ఈ కేవైసీ అనేది చేయించుకోండి. మీకు ఇక్కడ నాట్ సీడెడ్ కానీ ఇంకేదైనా మెసేజ్ అనేది ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరైతే చేయించుకోండి. సో అప్పుడు మీకు కూడా రేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మీకు యొక్క అప్డేట్ అనేది తెలియజేయడం కోసం వీడియో అయితే చేయడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కుదిరితే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.